అక్కడ చంద్రబాబుకు షాక్ రెడీగా ఉందా? రాబోయే ఎన్నికలలో చంద్రబాబు నాయుడుకు బెజవాడ పెద్ద షాక్ ఇవ్వబోతున్నట్లు సంకేతాలు స్పష్టంగా కనబడుతున్నాయి. మొదట్లోనే అసంతృప్తులను కంట్రోల్ చేయలేని చంద్రబాబు చేతకానితనమే ఇప్పుడు పెరిగి పెద్దదై ముదిరిపోయింది. సమస్య ముదిరిపోయిన దశలో వైద్యం చేస్తానంటే కుదరదు. ఏకంగా ఆపరేషన్ చేయాల్సిందే అని తెలిసినా చంద్రబాబులోని భయమే పరిస్థితిని ఇంతగా దిగజార్చేసింది. ఇంతకీ విషయం ఏంటంటే, విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యవహారం చివరికి ఏమైందో అందరూ చూసిందే. బలమైన కమ్మ సామాజిక వర్గం నేత కేశినేని నానిని చంద్రబాబు వదులుకోవాల్సి వచ్చింది. నాని టీడీపీని వదిలేసి వైసీపీలో చేరడానికి చంద్రబాబు చేతకానితనమే కారణమని రాజధాని జిల్లాల్లోని కమ్మ సామాజిక వర్గంలో ప్రముఖుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అందుకనే నాని తమ్ముడు చిన్నీని చేరదీశారు. రేపటి ఎన్నికలలో ఏమవుతుందో చూడాలి. ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మరో తలనొప్పిగా తయారవబోతోంది. ఎలాగంటే ఇక్కడ నుండి పోటీ చేయడానికి టీడీపీ తరఫున బుద్ధ వెంకన్న నాగుల మీర గట్టి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే ఈ నియోజకవర్గాన్ని పొత్తులో జనసేనకు కేటాయిస్తారనే ప్రచారం పెరిగిపోతోంది. దీంతో బుద్ధ నాగుల్ మండిపోతున్నారు. ఒకవేళ టీడీపీనే పోటీ చేస్తే జనసేన నేత పోతిన మహేష్ వ్యతిరేకం చేస్తారు. మరో నియోజకవర్గం విజయవాడ సెంట్రల్లో అయితే టీడీపీలో మంటలే మండుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ పోటీకి రెడీ అవుతున్నారు. అయితే ఇదే నియోజకవర్గంలో పోటీ చేయాలని వంగవీటి రాధ కూడా రెడీ అవుతున్నారు. టీడీపీలో టికెట్ కుదరకపోతే జనసేనలో చేరి పొత్తులో సీటును జనసేన తీసుకునేటట్లు పవన్ కళ్యాణ్ పైన రాధ ఒత్తిడి పెడుతున్నారనే ప్రచారం పెరిగిపోతోంది. టికెట్ విషయమై బోండా వంగవీటి ఒకరిని మరొకరు గబ్బు పట్టించుకుంటున్నారు. రెండు వర్గాలు ఒకళ్లపై మరొకళ్ళు సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్టులు పెట్టుకుంటున్నారు. రెండు వైపుల నుండి సోషల్ మీడియాలో కనబడుతున్న పోస్టుల కారణంగా టీడీపీ పరువు పోతోంది. అయినా చంద్రబాబు ఎవరిని కంట్రోల్ చేయలేకపోతున్నారు. టికెట్ దక్కని వాళ్ళు రెండో వాళ్లకు వ్యతిరేకం అవడం ఖాయం. ఒకవైపు పార్లమెంట్ నియోజకవర్గం, మరోవైపు పశ్చిమ, ఇంకోవైపు సెంట్రల్ నియోజకవర్గాలలో పరిణామాలు చంద్రబాబుకు పెద్ద షాక్ ఇవ్వడం ఖాయమనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. చివరికి ఏం జరుగుతుందో చూడాలి.